मुख्यमंत्री केसीआर कॉन्ट्रैक्ट लो कमीशनल कोसमे प्राणहित चेवेल्ल प्राजेक्ट रीडिजाइन चेसी कालेश्वरम कट्टडंतो उम्मडी आदिलाबाद जिल्ला एडारिगा मारिंदनि बहुजन समाज पार्टी राष्ट्र अध्यक्षुलु डाक्टर आरएस प्रवीण कुमार आरोपिंचारु। కాగజ్ నగర్ లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఆయన పలు ప్రశ్నలను మీడియా దృష్టికి తీసుకువచ్చారు। 35,000 కోట్ల రూపాయలతో తుమ్మిడిహట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 30% కమిషన్ల కోసమే మేడిగడ్డకు తరలించి ప్రాజెక్టు అంచనాలను 1.15 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు। ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు తరలించారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్న ఆయన उत्तर तेलंगाना चेरिकल कमिटी कन्वीनर राष्ट्र कार्यदर्शी हर्षदर्शन गारु मरी राष्ट्र कार्यदर्शी माजी जेडपी चेयरपर्सन श्री श्रीराम गणपति गारु अदे विधंगा मरी जिला अध्यक्षुलु श्री लंडगोरे श्यामराव गारु अदे विधंगा नियोजकवर्ग इंचार्ज दुर्गा मोतीराम गारु अदे विधंगा मरी सीनियर नायकुलु कुमारी लक्ष्मण गारु वीळ्ळंदरू उन्नारु। मरी प्रेस कॉन्फ्रेंस चाला अपूर्वमैनदी नाकु चाला आनंदंगुंदी। इदी मा इंट्लो 3-8 कोसिनि ग्राम पंचायतीलो उंडे मा इंट्लो नडुस्तुन्नदी। इदी मोट्टमोदटि प्रेस कॉन्फ्रेंस। राबोये रोजुल्लो इंका चाला प्रेस कॉन्फ्रेंसुलु कूडा मनं इक्कडे चेसुकुंदां। सो चाला आनंदंगुंदी मरोकसारि सिर्पूरु प्रजलु सिर्पूरु गड्ड प्रजलु मुख्यंगा कोसिनि ग्राम प्रजलु नन्नु वाळ्ळलो ओकरिगा चेसुकुन्नंदुकु వాళ్ళకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు। మరి ఈ ఇంటి ప్రారంభోత్సవంలో అంటే పాలుబొంగిచ్చే కార్యక్రమంలో గృహప్రవేశ కార్యక్రమంలో వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన మరి సిర్పూరు గడ్డ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతా ఉన్నా। మరి బహుజన్ సమాజ్ పార్టీ బహంజీ కుమారి మాయవతి గారు నన్ను సిర్పూరు అభ్యర్థిగా మరి ఖరారు చేసినందుకు అదే విధంగా మరి నా పక్కన కూర్చున్న ఈ నాయకులందరూ ఈ పెద్ద నాయకులందరూ ఈ గ్రామ ప్రజల ఈ ప్రాంత ప్రజల గొంతుకలై వీళ్ళందరూ కూడా నన్ను సిర్పులకు సిర్పూరులో పోటీ చేయమని ఆహ్వానించినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పటివరకు అలు పెరగకుండా మరి సిర్పూరు ప్రాంతంలో విపరీతంగా తిరుగుతూ ఉన్నాం। నిన్న రాత్రి దయగాం మండలంలో వేలాది మందితో మరి సభలు నిర్వహించడం జరిగింది। అదేవిధంగా ప్రతి చోట కూడా మరి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బహుజన్ సమాజ్ పార్టీలో చేరుతున్నారు। వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। ఏమీ ఆశించకుండా మరి కోనేరు కోనప్ప ఎన్ని బెదిరింపులు చేసినా పాల్వాయి హరీష్ బాబు ఎన్ని దృష్టి మరలించే కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళందర్నీ కాదని మా గడ్డకు విముక్తి కావాలి మా గడ్డను మేమే బాగు చేసుకుంటాం మాకు ప్రవీణ్ కుమార్ కావాలి మా పిల్లలకు చదువు చెప్పిన ప్రవీణ్ కుమార్ మమ్మల్ని రక్షించిన ప్రవీణ్ కుమారే మాకు నిజంగా ఈ కోనేరు కోనప్ప ఆంధ్ర మాఫియా ముఠా నుండి మరి మతోన్మాదుల నుండి మరి రక్షిస్తాడు అని చెప్పేసి ఆశతోని ఈ రోజు ఈ సిర్పూరు గడ్డ ప్రజలందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తున్నా। మరి నిన్నంతా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో తిరగడం జరిగింది। నిజంగా కన్నీళ్ల పర్యంతమయ్యే పరిస్థితి బాగుల్లో అక్కడ ఉన్నది నీళ్లు కాదు ఈ ప్రాంత ఆదివాసుల కన్నీళ్ళని చెప్పడానికి చాలా బాధగా ఉన్నది। నిన్న మేమంతా కూడా మారేపల్లి లైన్ కూడా తర్వాత అదే విధంగా ఎల్లాపూరు ఇంకా ఎన్నో గూడాలకు నాయకప్ గూడాలు ఎన్నో గూడాలకు పోయినాం ఒక్క దగ్గర కూడా రోడ్డు లేదు। అక్కడ అడా ప్రాజెక్టుతో కట్టిన కానవుల్లో ఇవాళ మొత్తం కూడా కాశగడ్డి మలిసి ఉన్నది మొత్తం నీళ్లు లేవు మొత్తం కూడా పూడిక దిగలేని పరిస్థితి కాలువలు కేవలం శిథిలావస్థలో ఉన్నాయి అది పరిస్థితి। ఇవాళ మరి ఎక్కడ పోయిండు ఎమ్మెల్యే రోడ్లు లేవు గ్రామస్తులు వాళ్ళంతటికి వాళ్ళు రోడ్లు వేసుకుంటే కూడా ఆ రోడ్లకు అయిన డబ్బులను ఇవ్వలేని పరిస్థితి ఇవాళ కోనేరు కృష్ణ కోనేరు కోనప్ప తమ్ముడు ఇక్కడ మాఫియా గ్యాంగ్ లీడరు ఆయన కల్పించిన